అభిమానుల్లో అభినయ గురించి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే మీరు ఎలాగో ఇందులో ఫాదర్ రోల్ ప్లే చేశారు కాబట్టి ఫ్యూచర్లో రియల్ లైఫ్లో హస్బెండ్ రోల్ ఏమన్నా ప్లే చేస్తున్నారా అని వాళ్ళు అడగమన్నారు. నాకు ఎలాంటి సంబంధం లేదు. లే, ప్రతి విషయంకి ఒక టైం వస్తుంది. ఇది నాకు తెలియదండి. నేను ఒక మాట ఇచ్చిందంటే నేను వెనక్కి తిరిగి చూడు. ఆ మాట నేను నిలబడతాను అది అయ్యే వరకు. మళ్ళీ చెప్తున్నాను, సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ముహూర్తంలో నా పెళ్ళి జరుగుతుంది. ఆ 3500 కుటుంబాలు, ఆ థియేటర్ ఆర్టిస్ట్, ఇంకా ఆ 30 సంవత్సరాల ముందు ఆ మేకప్, ఆ చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుని ఇవాళ కూడా డ్రామాలు వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలనే కోరికతో మా టీము మేము ఆ బిల్డింగ్ కట్టించి వాళ్ళకి పెన్షన్ ఇప్పించి వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం, వాళ్ళకి మెడికల్ అసిస్టెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళకి ఆ మేకప్ మెటీరియల్ కానీ, బట్టలు కానీ, వాళ్ళ కోసమే మేము ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాం. దానికి నేను నా పెళ్ళి కోసం వేచేసేదిలో నాకేం అభ్యంతరం లేదు. సో ఆ బిల్డింగ్ మీరు తప్పకుండా మిమ్మల్ని అందరూ పిలుస్తాను, తప్పకుండా నేను పెళ్ళి కూడా నేను చెప్తాను, ఎప్పుడు నేను చెప్తాను మీకు. మీరు డెఫినెట్గా వస్తారు. మీరు రైటే అబ్బాయిలు, పెళ్లి విషయం కరెక్టే అనమాట. కానీ అఫ్ కోర్స్ ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది తొందరగా జరగాలని అండ్ మీ పెళ్ళికి మమ్మల్ని అందరినీ పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, అందుకనే అంటూ ఉంటాం మనం, ఆయన రియల్ లైఫ్ హీరోనే కాదు, రియల్ లైఫ్ హీరో కూడా. విశాల్ ఎక్కడ ఆపదున్నా ఎక్కడ కష్టమున్నా తను ముందు అడిగేసి ముందుంటూ ఉంటారు. అండ్ ఎంతోమంది ఆశీర్వాదాలు, ఎంతోమంది బ్లెస్సింగ్స్ మీతో ఉన్నాయి. అండ్ లాటీ కూడా సూపర్ డూపర్ హిట్గా మీ లిస్ట్లో జాయిన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ విశాల్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఒక కోరిక ఉండింది నాకు, ఇవాళ నెరవేరింది. ఒక వ్యక్తిని నేను చాలా సంవత్సరాలుగా కలవాలని కోరుకున్నాను, నాన్నగారు కోరుకున్నారు. ఆ వ్యక్తి నా ముందు ఇవాళ ఆయన బ్లెస్సింగ్స్తో ప్రారంభిస్తున్నాం. వేరు ఎవరు లేదు, విజేంద్ర ప్రసాద్ సార్. నేను కలవాలని కోరుకున్నాను కానీ కుదరలేదు, దెబ్బలు తగిలాయి, కేరళకి వెళ్ళాను. నెల ఒక 30 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను, బట్ కుదరలేదు. ఇవాళే సార్ని కలిశాను, ఆయన బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో తప్పకుండా మంచిది జరుగుతుంది, నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.